భారత పద్నాలుగవ ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్ఖడ్ ఘన విజయం సాధించారు విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ ఆళవాపై మూడు వందల నలభై ఆరు ఓట్ల తేడాతో విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఏడు తర్వాత ఆరు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగ అత్యధిక మెజారిటీతో గెలిచిన వ్యక్తిగా జగదీప్ ధన్ఖడ్ నిలిచారు ఈ నెల నూతన ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖడ్ ప్రమాణ స్వీకారం చేస్తారు నూతన ఉపరాష్ట్రపతిగా కూటమి అభ్యర్థి జగదీప్ ధన్ఖడ్ విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ ఆల్వాపై మూడు వందల నలభై ఆరు ఓట్ల తేడాతో విజయం సాధించారు పార్లమెంట్ భవనంలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదింటి వరకు జరిగిన పోలింగ్లో మొత్తం ఏడు వందల ఎనభై మంది ఎంపీలకు ఏడు వందల ఇరవై ఐదు మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ముప్పై నాలుగు మంది పార్టీ నిర్ణయాన్ని గౌరవించి ఓటింగ్ కు దూరంగా ఉన్నారు మొత్తం పోలైన ఏడు వందల ఇరవై ఐదు ఓట్లలో పదిహేను చెల్లలేదు మిగిలిన ఏడు వందల పది ఓట్లలో ధన్ఖడ్కు ఐదు వందల ఇరవై ఎనిమిది మార్గిరేట్ ఆల్వాకు నూట ఎనభై రెండు ఓట్లు వచ్చాయి పోలైన ఓట్లలో డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది రెండు శాతం చెల్లుబాటైన ఓట్లలో డెబ్బై నాలుగు పాయింట్ మూడు ఆరు శాతం ఓట్లు ధన్ఖడ్కు దక్కాయి రెండు వేల పదిహేడులో వెంకయ్యనాయుడు కంటే ధన్ఖడ్కు ఎక్కువ ఓట్లు వచ్చాయి మార్గరెట్ ఆల్వాకు గత ఎన్నికల్లో పోటీ చేసిన గోపాలకృష్ణ గాంధీ కంటే తక్కువ ఓట్లు వచ్చాయి పదకొండున ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్న ధన్ఖడ్ పన్నెండున ఒక్కరోజు సభను నడిపించే అవకాశం ఉంది ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన ధన్ఖడ్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి ధన్ఖడ్ కు ఉన్న సుదీర్ఘ అనుభవం అపార అవగాహన దేశానికి ఉపయోగపడతాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధన్ఖడ్ నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మార్గరెట్ ఆల్వా శరద్ పవార్ స్టాలిన్ ధన్ఖడ్కు శుభాకాంక్షలు తెలిపారు ఓబీసీ జాట్ సామాజిక వర్గానికి చెందిన ధన్ఖడ్ సాధారణ రైతు కుటుంబం నుంచి అత్యున్నత స్థానానికి చేరుకున్నారు రాజస్థాన్ జుంజును జిల్లాకు చెందిన ధన్కడ్ గ్రామస్థాయి పాఠశాలలో తర్వాత సైనిక్ స్కూల్లో చదువుకున్నాడు రాజస్థాన్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రంలో డిగ్రీ చేశారు తర్వాత న్యాయశాస్త్రం అభ్యసించి సుప్రీంకోర్టు న్యాయవాదిగా రాణించారు తొలిసారి జుంజును నుంచి లోక్సభకు పోటీ చేసి గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మధ్య పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు తొంభై మూడు తొంభై ఎనిమిది మధ్య రాజస్థాన్ శాసనసభ సభ్యుడిగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న ధన్ఖడ్కు రెండు వేల పందొమ్మిదిలో అనూహ్యంగా కేంద్రం పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా నియమించింది